ఇక విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. కృష్ణానదికి వైరా, మున్నేరు, కట్టలేరు, కీసర ఉప నదుల నుంచి వరద పూర్తిగా తగ్గిపోయింది. 30 గంటల్లో 6.5 లక్షల క్యూసెక్కుల మేర వరద తగ్గిపోయింది. పులిచింతల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీకి వస్తోంది. ఇక దీంతో ఎగువకు 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఓవరాల్ గా అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు లైవ్ లో. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే నదికి పూర్తిగా ఏదైతే ప్రవాహం అయితే తగ్గినట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి, అధికారులు ఏం చెప్తున్నారు? పవన్, ప్రకాశం బ్యారేజ్ వద్ద క్రమక్రమంగా వరద తగ్గుముఖం పడుతూ ఉంది. రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఎప్పుడు లేనంటే 11.47 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ దాడి కిందకు వచ్చింది. దీంతో ఒకసారిగా మొత్తం కూడా ఆ ఫ్లో వెళ్ళకపోవడం ఎగదంతో రిటర్నింగ్ ఉన్నప్పుడు కూడా మొత్తం ఆ రావణేశ్వర ఆ ప్రాంత పరిసర ప్రాంతం కూడా నీట మునిగాయి. ఇక్కడ నుంచి కూడా 5 గంటల వరకు కూడా వేలాది ఎకరాలు నీట మునిగిపోవడంతో భారీగా నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గత 2 రోజులు క్రమక్రమంగా తగ్గడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే ప్రశాంతంగా గతంతో పోలిస్తే దాదాపు ప్రస్తుతం కేవలం 5 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే కింద విడుదల చేస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతంలో 2 రోజులు వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ పొడి చింతల నుంచి దాదాపు 4 లక్షల క్యూసెక్కులు వస్తుండగా ఈ చింతన వర్షాల కారణంగా మున్నేరు, వైరా, కట్లే రెండు ఉపనదులు పొంగడంతో కేవలం 1 లక్ష క్యూసెక్కులు మొత్తం కూడా 5 లక్షల క్యూసెక్కులు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వచ్చేస్తుంది. ఇది ఇంకా క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు అక్కడ మనం చూస్తున్నాం బోట్లు సంబంధించి కూడా ఇటీవల వరద ప్రవాహానికి బోట్లు ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్లో ఉండాల్సిన బోట్లు కూడా వరద ప్రవాహం కొట్టుకువచ్చి ఇక్కడ గేట్లు తాగడం కొంత అలజడి రేపింది. అయితే ప్రకాశం బ్యారేజీకి వచ్చిన ముప్పు ఏమీ లేదని ఆ బోటు తాకిడి వల్ల చిన్న డ్యామేజ్ అయింది తప్ప దాని వల్ల బ్యారేజీకి కానీ బ్యారేజీ పరిస్థితులకు కానీ కింద వరద ప్రవాహానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని కూడా సానుకూలంగా ఉన్నాయని ఇటు ఆ రంగాన్ని ఇప్పుడు కన్నయ్య నాయుడు కూడా పరిశీలించి స్వయంగా చెప్పిన నేపథ్యంలో అప్పటిదే కూడా ధీమాగా ఉండొచ్చు కూడా చెప్తున్నారు. ఇక వరదకు సంబంధించి మాత్రం కృష్ణ బ్యారేజ్ దిగున వరద ప్రవాహం తగ్గుముఖం పెట్టినప్పుడు కూడా రామకృష్ణారు ఎనగూరు ప్రాంతంలో ఇంకా సగ ప్రాంతం ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. దీంతో ప్రజలు కూడా ఆ ఇళ్ళు తమ ఇళ్ళు ఎప్పుడెప్పుడు బయట పడతాయని ఎదురు చూస్తున్న పరిస్థితి పొద్దున్న మనం ప్రత్యక్షం కూడా అక్కడ ఉన్న పరిస్థితి కూడా వివరించాము. ఆ ఇళ్ళు వరద తగ్గుముఖం పెట్టకపోతే ఒక్కొక్క ఇల్లు వరద బయట పడుతుంది. లోపలికి వెళ్ళి వరంతా తమ ఇంటి శుభ్రం చేసుకునేందుకు ఇంట్లో పాడైపోయిన వస్తువులు తీసుకుని కన్నీరు పెడుతున్న వైరం చూస్తున్నాం. ఇక ప్రకాశం బారి వద్ద మనం ఇప్పుడు మెట్లు ఏదైతే చూస్తూ ఉన్నామో మొత్తం మొన్న 11.5 లక్షలు దాటిన ఆ 14 లక్షల దగ్గరికి వచ్చిన సమయంలో ఈ మొత్తం వరద ప్రవాహం పైన ఎక్కడైతే ఉందో మెట్లు వాళ్ళు నుంచున్నారు. దాదాపు ఆ గోడను కూడా తాకి మొత్తం ఈ ఘాటు మొత్తం కూడా పూర్తిగా నీటితో కొట్టుకొచ్చి చెత్త కూడా దీనికి ఆనవాళ్ళు కూడా ఇదే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజంగా ఈ గోడలు ఇక మెట్టు ఏమాత్రం తక్కువ ఉన్నా లేకపోతే ఇక్కడ సరైన రక్షణ చర్యలు చేపట్టుకున్న మొత్తం హైవే మీదకు పారిపోయే పరిస్థితి ఉండేది. కానీ ముందస్తుగా ఎలక్ట్ అయిన ఇరిగేషన్ అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఇక పైన కూడా అదనంగా మరి మనకు కొంత పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో మెట్ల వరకు తాకింది. కానీ వరద ప్రభావం కృష్ణమ్మ ఉగ్గురు రూపానికి మాత్రం చూస్తాం మొన్నటి వరకు కడకల్లాడిన ఈ ప్రదేశం వేలాది మంది పర్యాటకులు ఇక్కడ కూర్చొని కుటుంబ సభ్యులతో సహా కృష్ణమ్మ అందాలు తిరిగిస్తారు కానీ పర్వతంలో తిరిగిస్తూ ఫోటోలు దిగిన పరిస్థితి. కానీ ఈ మహోగ్రహ రూపానికి మాత్రం మొత్తం ఇక్కడ పూర్తిగా కళావిహీనంగా మారింది. చెత్త చెదారం మొత్తం టైల్స్ కూడా కొట్టుకుపోయిన ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ వరద సంబంధించి కూడా ఇప్పుడు నిన్న రాత్రి నుంచి కూడా మరోసారి వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొంతమంది ప్రజల్లో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. కానీ ఆ భారీగా అయితే ఇప్పుడు గతంలో వచ్చిన స్థాయిలో ఎక్కడ కూడా వరద ఉండదని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం 5 లక్షలకు కొంచెం 1 లక్ష అటు ఇటుగా మాత్రమే ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వస్తుంది. అదేవిధంగా 6 ఏళ్ళు బంగాళాఖాతంలో ఏర్పడినప్పటికారంగా మరోసారి తుఫాను హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రజలు కొంత వర్షాలు పడినప్పటికీ కూడా బ్యారేజీకి ఆ స్థాయిలో వరద వచ్చే అవకాశం లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇప్పటికే చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నా కాదు, ప్రధానంగా దీనికి సంబంధించి ఎక్కడ పైన శ్రీశైలం దగ్గర నుంచి వాటర్ మేనేజ్మెంట్, ఎందుకంటే గతంలో వాటర్ మేనేజ్మెంట్ ముందుగా సరైన ఆ ప్రణాళిక లేకపోవడం వల్ల ఈరోజు ఇంత ముప్పు ఏర్పడిందని కూడా చంద్రబాబు దీనిపై సీరియస్ అయ్యారు. శ్రీశైలం నుంచి ఎంత వస్తున్నాయి, కింద నాగార్జున సాగర్ నుంచి ఎంత వస్తుంది, పులిచింతలు ఇట్లా మొత్తం కూడా ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఎంత ఏ ప్రాజెక్ట్ దగ్గర ఎంతెంత ఉంది, వాటిని ఏ విధంగా మళ్లించాలి, ప్రజల నివాసాలను ముంపు చేయకుండా లేదా ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా చూడాల్సిన అవకాశం ఉంది. కానీ గతంలో ఒకసారిగా
ఒకేసారి అంచనాలు మించి రావడం, అటు బుడ మీద కూడా పొంగడం, కృష్ణ విజయవాడలో మొత్తం కూడా విజయవాడ మొత్తం జలవాడగా మారిందని కూడా చెప్పవచ్చు. మన విజయవాడ ఇప్పుడు కూడా ముంపులోనే ఉన్న నేపథ్యంలో అన్ని రకాల రక్షణ చర్యలు కూడా చేపడుతున్నారు. మరి 2-3 రోజులు ప్రకాశం బారే వరద తగ్గుముఖం పడుతుంది, కానీ బుడమేరు అలాగే రామకృష్ణలో కొంత నీరు నిలిచిపోయిన నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటికి పంపించేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. 2-3 రోజుల తర్వాత పూర్తిగా నీరు వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా తమ నివారణ